హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తర్వాత ఏమైంది? మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది. నెక్స్ట్ ఏమైంది? ఉన్నది మేడం. ఇక అక్టోబర్ నవంబర్ ఇక మా వీక్లీ వీక్లీ మంత్ మంత్ ఇక ఇప్పుడు ఇక రీజన్ గా ఈమె చనిపోయినాక అన్ని బయటపడింది మేడం. అప్పటిదాకా దాచేసావు? 6 నెలలు అయింది మేడం. వీడు తీసుకెళ్తాడని జూన్ లో మ్యారేజ్ అయింది. మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది? డిసెంబర్ 13. అప్పుడు 13వ తారీఖున. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది? ఎలా చనిపోయింది అంటే ఇక తీసుకెళ్ళమంటున్నాడు. అంటే పాప అడుగుతుంది, శ్రావణ మాసం వచ్చింది కదండి, ఆషాఢ మాసం అయింది, శ్రావణంలో వచ్చి తీసుకెళ్ళు చేసుకెళ్ళు, మీ అమ్మ వాళ్ళని రమ్మని బొట్టు పెట్టి ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసి 15 రోజులు పెళ్లి చేసుకుందామని అన్నాడు. అలాగే ఎప్పుడు పెళ్లి కాకముందు నుంచి వస్తా పోయేవాడు, మా బస్తీలోనే కారు ఉండేవాడు, రాత్రుల్లో ఉండేవాడు కాదు, ఇట్లా వచ్చాట పోయేవాడు అండి. మరి పెళ్లి అయింది ఫస్ట్ నైట్ ఏం లేదండి, డ్యూటీ ఇక్కడే చేసేదండి. ఒకటి ఏంటంటే ఇంట్లో వచ్చేవాడు, ఇంట్లో పడుకుంటాడని చెప్పని డోర్ వేసుకొని వాడు మా రూమ్ లోనే ఇంట్లోనే ఉండేవాడు. వస్తా పోతా డోర్ గీరే పెళ్లి అయింది కదమ్మా, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉన్నా మనం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు భార్య భర్త అండి. అంటే ఇట్లా బయట నుంచి బయట హాల్ నుంచి వచ్చి హాల్ నుంచి పోయేవాడు అండి, వచ్చి పోయేవాడు. నైట్ డ్యూటీ పాప ఇక్కడే 3:30 నుంచి 1 గంట దాకా ఇక్కడే పోరాడింది. ఏం జరిగింది? ఇక బాబు ఫోన్ చేశాడండి అతను, బాబు కదా అదే, వాడు ఫోన్ చేశాడండి. చేస్తే ఈయన ఫోన్ వచ్చిందంటే నేను పక్కన రూమ్ లో తీసుకెళ్లి అడిగాను. ఆ ముందు 2-3 రోజుల ముందు నుంచి ఏమన్నా జరుగుతున్నాయా ఇంట్లో? మెసేజ్లు అది జరిగేది తర్వాత చెప్పు. అయితే ఇక ఏం బాబు 3 సంవత్సరం నుంచి ఇలాగా చేస్తాంటావు, ఆమె మ్యారేజ్ ఫీల్ అయిపోతాండ, దానికి అసలు రోగం వచ్చినట్లు అవుతుంది. ఏం రోగం? రోగం కాదండి, ఇదే ఫీల్ అయిపోతుంది, ఏడ్చుకుంటుంది, చెప్పట్లేదు, డిప్రెషన్ అయిపోయింది, రోజు అడుగుతుంది కదండి, 3 నెలల నుంచి అడుగుతుంది వాళ్ళ ఆయన ఎప్పుడు సంవత్సరకం అయిందో, ఎప్పుడు చేసుకెళ్తావు, ఈ 2 సంవత్సరాలు ఆగింది కదండి, 2.5 ఇయర్స్ ఆగింది, తనకు ఓపిక లేదు, ఇంకా ఇది అయింది కదా చేసుకెళ్తాడని సంతోషమయ్యి ఎప్పుడు ఎప్పుడు అనే బట్టలు ఏదో ఒకటి తీసుకోవడం, అమ్మ అయిపోతుంది కదమ్మా, 10 రోజులు అవుతుంది కదమ్మా, 20 రోజులు అవుతుంది కదమ్మా, ఎంత టెన్షన్ పడకమ్మా, షాపింగ్ మేము పోతాము అలాగనేది. అమ్మ మనకు మద్రాసులో చుట్టాలు ఉన్నారు, అక్కడ ఉన్నారు రాజంపేటలో, వీళ్ళది కడప జిల్లాలో, అంటే 2 డేస్లో నువ్వు పత్రికలు ఇచ్చావచ్చమ్మా, ఎన్ని రోజు ఇట్లా చెప్పుకుంటా వచ్చిందండి. ఇక తన వాళ్ళ 10 నవంబర్ కూడా వాళ్ళు విజయవాడ, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్ల అతను 4 వెళ్ళారు అమ్మ బర్త్డే పాపది 10 నవంబర్ అమ్మ రాకేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుస్తుందంటే సరే వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీ అని గుళ్ళకు గోపురాలకు వాళ్ళెంబడే వెళ్ళేది సార్. అంటే ఆవిడకి తెలిసి పెళ్ళైందని తెలియదు సార్. తెలియకుండా ఎందుకు వెళ్ళింది అంటే ఎప్పుడు అప్పటి నుంచి వీళ్ళు పరిచయం అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కూడా వస్తా పోతా పోయే, వాళ్ళకేం డౌట్ రాలేదా ఈ అమ్మాయి ఏమైనా కాబోయే కోడలేమో అన్ని తెలుసండి. తెలిసాక మాకు ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అన్నప్పుడు ఇంటికి రోజు వస్తుంటే ఎందుకు రానిచ్చినారని అడగలేదు. వండుతుంది వాడు, వాళ్ళ అమ్మ ముంగట్నే తినిపిస్తుంది, దెబ్బ తగిలితే హాస్పిటల్కు బండి మీద తీసుకెళ్లేదు, ఎక్కడో ఫ్రాక్చర్ బెనికితే అవన్నీ చేసి ఇరిగినప్పుడు మన అక్టోబర్ లో పడుకో ఉట్టి మామూలుగా యాక్సిడెంట్ అని అంటే ఏం కాలే. ఈ అమ్మాయి మా ఇంటి ముందైనా వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మ ముందే బండి మీద తీసుకెళ్లి హాస్పిటల్కు తిప్పింది, వాళ్ళకు కూడా తెలుసు ఈ అమ్మాయి వస్తా పోతుంది వాళ్ళ ఇంటికి, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ కూడా వీళ్ళందరూ, నేను వాళ్ళతో కూడా పోలేదండి. ఆ అమ్మాయి ఆడపడుచుకి ఏమైనా సంబంధాలు చూసారా? వాళ్ళు ఇక చెప్పడం గానీ సంబంధాలు రావడము, మళ్ళీ విచ్చలు విడిగా వెళ్ళిపోవడము. ఈ అమ్మాయి పెళ్లి అనేటప్పుడు వాళ్ళ చెల్లె పెళ్లి అనడం ఇక అంతవరకు. ఎప్పుడైతే అమ్మ అడుగుతుందో ప్రెషరైజ్ చేసి అడిగేటప్పుడు మా సిస్టర్ పెళ్ళైనా మా సిస్టర్ చెల్లి ఫస్ట్ పెళ్లి చేస్తాను, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఎట్లా అయిందంటే 2 ఇయర్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల మీ ప్రెషర్ పెరిగి 2.5 ఇయర్స్ కి తప్పక అదేదో మానిపులేటెడ్ గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ డ్రాగ్ అంది అంటే మీ ప్రెజర్ తట్టుకోలేక చేసుకున్నాడే తప్ప రియల్ గా చేసుకునే ఉద్దేశం ఫైనాన్షియల్ గా వాడేసుకోకపోతే కేసు పెట్టదేమో అన్న భయంతో ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ పెట్టే కేసు కంటే ఈ కేసులు బెటర్ రా బాబు అనుకుని పెళ్లి చేసేసుకున్నాడు. నేను చెప్పాను అమ్మ ఏదన్నా ఉంటే చెప్పు అమ్మా, మన పోలీస్ కంప్లైంట్ ఇయ్యచ్చు, మ్యారేజ్ చేసుకున్నాడు కదా, అమ్మాయికి చెప్పాను, లేదా 4 పెద్ద మనుషులు తీసుకెళ్ళానా మాట్లాడతామమ్మ అంట. ఏం మాట్లాడలేదు, వాడు ఏం చేశాడో ఏమన్నా అంటే నవంబర్ మన ఎలక్షన్ అయింది కదండి, నేను అడిగాను మా అమ్మని, ఇక వాళ్ళు ఇక లే మన ముగ్గురు మందు మా మింగుదాం అన్నారు. ఎందుకంటారమ్మా? వాళ్ళు 3 తల్లి చెల్లి వీడు.
అలాగా చెప్పాడమ్మా అనేసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని పిచ్చిదం చేసేసారు. అంటే ఈ అమ్మాయిని ఎట్లా మానిపులేట్ చేశారు? 3.5 సంవత్సరము అది మన శ్రగల లేదండి. అంటే నేను అమ్మా 10 రోజులు అయిపోతుందమ్మా, 20 రోజులు అయిపోతుందమ్మా, సెప్టెంబర్ లో అవుతుందమ్మా, అక్టోబర్ లో అవుతుందమ్మా, ఏందమ్మా నెల నెలకు అంటే ఇలాగ అయ్యేదమ్మా, నమ్మకం ఉందమ్మా నాకు ఆయన మీద నమ్మకం ఉంది అన్నది. ఇక రామోజీ ఫిలిం సిటీ నాడికి ఈడికని తిరిగేవాళ్ళు సరే. ఆ వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేది ఏదైనా కథ కార్యాలు అయితే మన ఇంటికి, మరలేశ్వరతము దసరా అంటే. ఇక ఈ అమ్మాయి కూడా వెళ్ళేది తన ఇంటికి వాళ్ళ ఇంటికి అప్పుడు అప్పుడప్పుడు. నీకు డౌట్ రాలేదమ్మా ఈ 2 రోజుల ముందు అంటే 13వ తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా అన్నదండి? లేదు మర్డర్ ఏం చేయలేదండి. అయితే ఫోన్ చేశాను 3 సంవత్సరాల నుంచి ఇలాగ అంటున్నావు బాబు, రోజు అమ్మాయి పెళ్ళి అని అడుగుతానే ఉండేది అని అంటే లేదమ్మా ఇప్పుడేమో అమ్మ అమ్మమ్మ పిన్ని అంటూ చెప్తున్నావు. వాళ్ళని ఎంటర్ చేస్తున్నాడండి, మా పిన్ని సంబంధం చూస్తుంది, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఒప్పేసి అంటే మా అమ్మ ఇలాగ అంటున్నాడు, అంటున్నావు బాబు 3.5 సంవత్సరం నుంచి ఇలాగ చేస్తున్నావు అని అంటే లేదమ్మా 1 వీక్లో చెప్తానా అన్నాడు. చెప్తానంటే కాదమ్మా మంచి డిసిషన్ తీసుకోవాలా, చెప్పుడేంది ఇంకా చెప్పుడేంది అని అన్నాను. అనే పెట్టేసి ఎక్కువ కూడా మాట్లాడలేదండి. ఫస్ట్ ఫోన్ చేస్తేనే టచ్ అయింది అన్నాడు. టచ్ అయిందంటే నేనే మాట్లాడాను, ఇది అయ్యిందండి. ఇది అయినాక వెంటనే పాప ఇక మంచం మీద ఉంది, పడుకొని ఉంది, నేను కూర్చొని ఇట్లా మాట్లాడాను. ఆ రోజు 4:30 మాట్లాడానండి, 4 బావుకేమో అతనితో అతను మాట్లాడాను. ఇక వీళ్ళకి చిన్న పాప ఉందండి, 17 సంవత్సరం పాప, 6 నెలల పాప. బాత్రూమ్ వచ్చిందంటే సరే అనేసి వీళ్ళ ఈయన ఆడుకుంటాను ఉన్నాడు. వాళ్ళు అప్పటికి మీ ఇంట్లోకి వచ్చేసారా, షిఫ్ట్ అయిపోయారా? అవలేదు, మన పుట్టినాక నేను షిఫ్ట్ అయ్యాను. ఎప్పుడు ఈ సంవత్సరం జూన్ లో నుంచి వచ్చేసారండి. అంటే 31 మార్చి మ్యారేజ్ పుట్టింది. ఏప్రిల్ వాళ్ళు తీసుకెళ్లారు చెన్నైకి, అంటే 3 నెలలు ఉండేసి ఆమె సెప్టెంబర్ డిసెంబర్ లో వీళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. డిసెంబర్ జూన్ లో నుంచి వచ్చేసారు. అయితే వీడు డ్యూటీకి వెళ్ళాడు. ఎన్ని పోర్షన్స్ రూమ్ మీది ఇల్లు? అది ఒక చిన్న 2 బెడ్రూమ్ హాల్ అండి. ఈ అమ్మాయి ఒక బెడ్రూమ్, వీళ్ళదో బెడ్రూమ్? వీళ్ళదొక, వీళ్ళ పైన ఇంకొక రూమ్ ఉందండి. వాళ్ళ పైన పడుకుంది, వంట అంతా ఒకే చోట్లో. అయితే ఏ ఇంతవరకు వచ్చిన 9 నెలల నుంచి ఏం లేదు, మా కోడలు వచ్చింది అసలు ఎవరికి ఏం టచ్ లేదు, గొడవలు లేదు, ఏం లేదు. ఇవి మాట్లాడాను, పెట్టేశాను. వెంటనే వీడు ఫోన్ చేశాడు అమ్మాయితోటి, సరే పాప బాత్రూమ్ వచ్చింది అని అనగా నేను బాత్రూమ్ తీసుకెళ్ళాను. అమ్మ మాట్లాడి ఫోన్ పెట్టిన వెంటనే ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు, మా పాపకు అమ్మాయికి ఫోన్ చేశాడు. అది కూడా ఎక్కడ కాల్ చేశాడు అంటే, మీరు ఆ టైంలో ఇంట్లో ఉన్నారా? అంటే నేను నా వర్క్ లో. మీరు ఎప్పుడు వచ్చారు ఇంటికి? నేను మా మేడం మా మిస్సెస్ ఫోన్ చేసి చనిపోయిందని చెప్పుడు వెంటతోటే నేను వచ్చాను. మా కోడలు 470కి వచ్చిందండి, 470కి వచ్చింది. ఒక పెద్ద పాప ఒకటి, మా కోడలు. సార్ ఇంట్లో ఉన్నారు? ఈయన ఇంట్లోనే బోర్ వేసుకుంటా కింద అటు ఇటు చూసుకుంటా ఉన్నారు. అయితే ఇక మాట్లాడాను, బయటకు వచ్చాను. పాప బాత్రూమ్ పోయిందండి. పైన మీ కోడలు ఉంది? కోడలు ఆమె స్కూల్ నుంచి వచ్చిందండి. ఆమె అప్పుడు మీరు మీ హస్బెండ్ మీ అమ్మాయి ఇంట్లో ఉన్నారు? ఈ లోపు 4:00 కి అతనితో ఫోన్ మాట్లాడు, ఆ టైమింగ్స్ ఏదో దాన్ని బట్టి మాట్లాడాను. మాట్లాడి కూర్చున్నాను. వాడు మాట్లాడుతుంటే కూడా నేను ఇందాము, సరే మాట్లాడాక ఏం మాట్లాడతాడో ఇందాము అనుకోండి. మీ అమ్మాయితో కూర్చొని ఉన్నాను, కూర్చొని వాడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడి ఆపేసాడండి. తర్వాత వెంటనే మా అమ్మాయికి ఫోన్ వచ్చింది, వాడే మాట్లాడుతున్నాడు. ఈ వీడే మాట్లాడుతున్నాను అనుకున్నాను, ఫోన్ గుంజుదాం కూడా అనుకున్నా, ఏం మాట్లాడుతున్నాడో ఇందామని. ఈ లోపల ఈయన చిన్న పాప బాత్రూమ్ పోయింది అని అనగా నేను లేచి బాత్రూమ్ వెళ్ళి పిల్లకు శుభ్రం చేశానండి. ఇక ఈ మళ్ళీ మాట్లాడింది, డోర్ కూడా స్పీడ్గా పెట్టుకోలేదండి, మామూలుగా పెట్టుకుంది. సరే కడిగేసి పర్సనల్ మాట్లాడుకుంటున్నారేమో మీరు ఆలోచనలో అమ్మ ఆవిడ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంటది అని చెప్పని ఎప్పుడు మాట్లాడుతుంది. ఇట్లా మనం ఏం మాట్లాడలేదు కదండి, వాళ్ళ ఇంటికి పోయింది లేదు, అడిగింది లేదు. ఈ అమ్మాయి ఇట్లా అవుతుందని అనుకోలేదండి. నేను వెళ్ళాను, బయటకు వెళ్ళాను, బాత్రూమ్ వాష్ చేశాను, పాపకు వాకర్లు వేసాను, వచ్చి చూశాను డోర్ మాటలు వినబడుతుంది, మాట్లాడుతున్నా అంతే డోర్ అండి. అక్కడ ఇక్కడ ఇదే టీవీ ఇట్లనే హాల్ ఉంది, ఇట్లా కూర్చున్నా. ఇక ఈయన ఏం చేసిన, గోధుమలు పట్టించుకురావాలా డబ్బులు అని అడిగాడు. అడుగుతుంటే డోర్ కొడుతుంటే ఇక డోరు సౌండ్ రాలేదు. ఇక తార్లెక్కిపోయాను, అమ్మా వీడు మా వీడు ఫోన్ చేశాడు. అప్పుడు కూడా ఏ కాల్ చేశాడు అంటే మేడం, నార్మల్ గా కాలింగ్ చేయలేదు, వాట్సాప్ కాల్ చేశాడు. అమ్మతో మాట్లాడినప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు, తనతో మాట్లాడేటప్పుడు వాట్సాప్ కాల్ చేశాడు. ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంటుంది, చూపిస్తుంది.
వీడియో కాల్ చేసి దీంట్లో వాట్సాప్ లో ఉంది మేడం, అయితే చాటింగ్ లో ఉంది. చాటింగ్ లో అయితే ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్ చేసి చూపిస్తుంది, ఐఎమ్ హ్యాంగింగ్ అని చెప్పి. అండ్ అతను కనీసం వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, ముందుగా సేఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా, మీ అమ్మాయి ఇట్లా అంటుంది అంటే ముందు ఆ డోర్ ఏదో వైఫ్ నంబర్ ఉంది, మా అమ్మ నంబర్ ఉంది, అందరి నంబర్లు ఉంది, కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే హ్యాంగింగ్ చేసుకునేది వీడియో కాల్, ఒక చైర్ పెట్టి బాటిల్ పెట్టి దానికి ఫోన్ పెట్టి చూపిస్తుంది వాడికి వీడియో కాల్, చూడు ఐఎమ్ డయింగ్, ఐఎమ్ హ్యాంగింగ్ టు ఫ్యాన్ నీకోసం, నీకోసం ఆర్ యు సీయింగ్ అని చెప్పని చాట్ చేసింది. చాట్ హిస్టరీ ఉంది, ఆ చాట్ హిస్టరీ. అంటే ఈ ఆ 1 మినిట్ వీడియో కాల్ కూడా చూసి ఎండ్ చేశాడు, అన్న అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేది చూసాడు, చూసి 1 మినిట్ వీడియో కాల్ ప్రిపరేషన్ చూసాడు, నాకు ఎందుకు వచ్చిన కాల్ అని కట్ చేశాడు అంతే. అంటే ఇంకోటి అంటే మేడం, ఇందులో నేను వెళ్ళి 5th డే అడిగినప్పుడు ఇట్లా చాలా సార్లు అయ్యాయి. అదే అందుకే అంటే మీ సిస్టర్ చనిపోయేటప్పుడు నేను వచ్చి కాపాడాను, నన్ను ఎన్నోసార్లు నేను హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు నన్ను వచ్చి మీ సిస్టర్ కాపాడింది, మా మధ్యలో చాలా సార్లు ఇట్లా అవుతూ ఉంది అని చెప్పని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మేడం, నేను కూడా చాలా సార్లు హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు వీడియో కాల్ ఫోన్ లో ఇట్లా చూపించేవాడిని తనకి అని చెప్పని చూపిస్తాను డబ్బుల కోసం చెప్తున్నాడు.